డాక్టర్ గారు ఇప్పుడు డొనేట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి ఎన్ని మంత్స్ వరకు మనం బయట తిరగకూడదు చాలా మంది డొనేట్ చేసిన తర్వాత మాస్కే వాడాలి ఎన్ని మంత్స్ ఇంట్లో ఉండాలి ఎన్ని మంత్స్ మనకి జాబ్ చేయకూడదు ఏదైనా రూల్స్ ఉన్నాయా డొనేషన్ అంటే ఇంట్లో ఒక ఇప్పుడు మదర్ చైల్డ్కి డొనేట్ చేస్తారు అంటే ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు వీళ్ళిద్దరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా డోనర్ గురించి అడిగారు మీరు డోనర్లో ఏమి అంటే కానీ డోనర్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాం సో ఒక పేరెంట్ కన డోనర్గా ఉన్నారు తల్లి డొనేట్ చేస్తుంది అంటే ముఖ్యంగా చూసేది రెండు విషయాలు ఒకటి ఆమె ఆరోగ్యం ఎలా ఉంది ఆమె ఇవ్వగలుగుతుందా ఇచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యం అలానే ఉంటుందా లేక ఏమన్నా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందా అనేది ఒక ఎవాల్యుయేషన్ రెండవ ఎవాల్యుయేషన్ ఏమి అంటే ఆమె కిడ్నీ వాళ్ళ అబ్బాయికి సూట్ అవుతుంది వాళ్ళ కొడుకుకు సెట్ అవుతుంది కొడుకు కన్నా కూతురు కన్నా ఎవరికైనా సెట్ అవుతుందా అనేది చూస్తాం సో డోనర్ ఎవాల్యుయేషన్ కన్నా మనము జాగ్రత్తగా చేసుకుంటే కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత డోనర్కు సమస్యలు రావడానికి ఒక 10-15% కన్నా చాలా తక్కువ ఛాన్స్ సో ఈ 10-15% కూడా ఏం సమస్యలు అనేది చెప్తాను సో దాదాపు వాళ్ళకి ఎటువంటి ఏమీ సమస్య ఏమీ ఉండదు వీళ్ళు హాస్పిటల్లో డొనేట్ చేసిన తర్వాత ఒక 5 రోజులు ఉండాల్సి ఉంటుంది తర్వాత డిశ్చార్జ్ అవుతారు మామూలు పనులు చేసుకోవచ్చు ఆఫీసుకు కావాలన్నా వెళ్ళొచ్చు బరువైన పనులు మాత్రం 3 నెలల వరకు చేయకూడదు అంటే వెయిట్స్ ఎత్తడము అలాంటివి అయితే 3 నెలల వరకు చేయకూడదు మాస్కులు లాంటివి పెట్టుకొని అవసరం లేదు వీళ్ళకి ఎటువంటి మందులు ఉండవు వీళ్ళకి ఏం మెడిసిన్స్ కూడా ఉండవు సో వీళ్ళు ఎక్కడైనా వాళ్ళు మామూలుగా మనందరూ ఎలా ఉన్నామో అలా ఉండొచ్చు వాళ్ళు డొనేట్ చేసిన వాళ్ళు మనలాగానే ఉండొచ్చు మందులు ఏమీ ఉండవు కానీ వాళ్ళు డొనేట్ చేశారు కాబట్టి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు అన్నట్టు చెప్తాం జాగ్రత్తలు ఏమిటంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి వేసుకోకండి మీకు ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి పోయి మీ కిడ్నీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏమీ ప్రాబ్లం రాకపోయినా కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి మీ బీపీ ఎలా ఉంది మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది మ్యాండేటరీగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కిడ్నీ డొనేట్ చేసిన వాళ్లకు ఒక 10-15 సంవత్సరాల తర్వాత బీపీ పెరగడానికి కొంచెం అవకాశం ఉంది సో అందుకు వీళ్ళు ఆ బీపీ కన్నా వాళ్ళు గుర్తుపట్టకుండా ఉంటే దానివల్ల కిడ్నీ ఉన్న ఒక కిడ్నీ పాడవడానికి ఛాన్స్ ఉంది సో వీళ్ళకి ఇచ్చే జాగ్రత్త ఏమంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ మీ రిమైనింగ్ కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది చెక్ చేసుకోవాలి అల్ట్రాసౌండ్ యూరిన్ ఎగ్జామినేషన్ జిఎఫ్ఆర్ క్రియాటినిన్ ఎలా ఉంది ప్లస్ బ్లడ్ ప్రెషర్ చెకప్ అనేది వీళ్ళకి మ్యాండేటరీగా చేసుకోవాల్సి వస్తుంది అదొకటి రెండోది దురదృష్టవశాత్తు మధ్యలో ఏదైనా సమస్యలు వచ్చాయి జ్వరం వచ్చింది ఇంకోటి ఏదో వచ్చింది అలాంటప్పుడు పోయి చెక్ చేసుకునేటప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఎలా ఉంది అని ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అది తప్పితే వీళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ ఉండవు మాస్కులు అవసరం లేదు మామూలుగా వాళ్ళ ఇంట్లో ఎలాంటి కండిషన్స్లో ఉన్నారో అలానే ఉండొచ్చు అదే ఫుడ్ తీసుకోవచ్చు రిలేటివ్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు డోనర్స్ గురించి చెప్పారు సార్ రెసిపియంట్స్ అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆఫీస్కి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళొచ్చు ఇది ఇంపార్టెంట్ రెసిపియంట్స్ ఏమి అంటే మనం ఒక కిడ్నీ పెట్టిన తర్వాత నార్మల్ బాడీ ఏం చేస్తుంది అంటే ఆ కిడ్నీని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే బాడీ యొక్క మన శరీరం యొక్క తత్వం ఏమి అంటే బయటిది ఏది లోపలికి రాకూడదు బయటిది లోపలికి వచ్చిందంటే అది మనల్ని మనకు జబ్బు కలుగజేస్తుంది మనల్ని పాడు చేస్తుంది మనం చచ్చిపోవడానికి అది దోహదపడుతుంది అందుకే అది బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు సో బాడీ అనేది లోపలికి వచ్చేదాన్ని అది బ్యాక్టీరియానా వైరస్సా లేక కిడ్నీనా అదేమీ వేరువేరుగా చూడదు ఏది లోపలికి వచ్చినా దాన్ని పాడు చేయాలి సో దీన్నే మనం రిజెక్షన్ అంటాం కిడ్నీలో సో ఈ రిజెక్షన్ అనేది రాకుండా ఏం చేస్తామంటే బాడీ యొక్క ఫైటింగ్ పవర్ని తగ్గిస్తాం అంటే రోగ నిరోధక శక్తిని మనం తగ్గిస్తాం రోగ నిరోధక శక్తిని మనం తగ్గించినప్పుడు ఏమవుతుందంటే ఈ కిడ్నీ రిజెక్షన్ అనేది జరగకుండా ఉంటుంది ఇది జరగకుండా ఉండడమే కాకుండా కిడ్నీని యాక్సెప్ట్ చేస్తుంది బాడీ అలానే వేరే బ్యాక్టీరియా వైరస్లను కూడా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది అందుకు కేర్ఫుల్గా ఉండాలి మీరు ఇందాక చెప్పిన ప్రికాషన్స్ అన్నీ అంటే మాస్క్ వేసుకోవడము క్లీన్ ఎన్వైర్న్మెంట్లో ఉండడము క్లీన్ ఫుడ్ క్లీన్ వాటర్ క్లీన్ సరౌండింగ్స్ ఇవన్నీ ఉండడం అనేది రిసిపియంట్ అంటే కిడ్నీ తీసుకున్న వాళ్ళకి ఇవి చాలా అవసరం ఇది ఎంతవరకు అవసరము సో ఫస్ట్ 3 నెలలు కిడ్నీ ఇమ్యూనో సప్రెసివ్ మెడిసిన్స్ అంటే ఈ రిజెక్షన్ రాకుండా వాడే మెడిసిన్స్ యొక్క మోతాదు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మోతాదు ఎక్కువగా ఉన్న సమయంలో చాలా స్ట్రింజెంట్గా ఇవన్నీ ఫాలో కావాల్సి వస్తుంది క్రమేణా ఈ మందుల యొక్క డోస్ అనేది తగ్గుతూ పోతుంది దాదాపు 6 నెలలు వచ్చేటప్పటికి ఈ మందుల యొక్క డోసు చాలా తగ్గిపోయి ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత చాలా తగ్గిపోతుంది సో ఈ డోస్ తగ్గిపోయినప్పుడు వాళ్లకు ఇంత స్ట్రింజెంట్గా ఉండనవసరం లేదు
కొంతవరకు వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది కానీ ఎంతో కొంత జాగృత అయితే జీవితాంతం తీసుకోవాల్సి వస్తుంది ఇంకోటి మీరు అడిగింది ఏ టైంలో వాళ్ళు పోయి జాబ్ చేయగలుగుతారు సో ట్రాన్స్ప్లాంట్ అయినాక హాస్పిటల్ స్టే యూజువల్గా 7 రోజుల కన్నా ఉండదండి కొన్నిసార్లు మాక్సిమం 2 వారాలు ఉంటుంది ఇంతకన్నా ఉండదు వీళ్ళందరూ బాగైపోయి డిశ్చార్జ్ అయిపోతారు ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయినా 3వ రోజుకే వీళ్ళు నడవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మామూలుగా నడవడం ఇవన్నీ చేస్తారు సో వీళ్ళు ఆఫీస్కు వెళ్ళడము అంటే క్లీన్ ఎన్వైరన్మెంట్లో పనిచేసే జాబ్ ఉండే వాళ్ళైతే కనుక ఒక 3 వారాలకు వెళ్ళిపోవచ్చండి ఆఫీస్కి వాళ్ళు పోయి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు అలా కాకుండా ఫీల్డ్ వర్క్లో ఉన్నారు కొద్దిగా డస్ట్ ఎక్స్పోజరు ఇలాంటివి ఉన్నాయి అంటే మీకు అవకాశము కనుక ఉంది అంటే ఒక 2 to 3 మంత్స్ వెళ్ళకుండా ఉండండి ఫీల్డ్ వర్క్కు అని చెప్తాం ఎందుకంటే ఆ టైంలో ఈ మెడిసిన్స్ అనేది డోసెస్ ఎక్కువ ఉంటాయి డోసెస్ తగ్గిపోతే వీళ్ళు ఫీల్డ్ వర్క్ కూడా పోయి వీళ్ళు చేసుకోవచ్చు కానీ ఎంతో కొంత జాగ్రత్త అయితే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఉంటూనే ఉంటుంది